नमस्ते, वेलकम टू अंदर बाहर। जनसेन अधिनेत पवन कल्याण राबोये ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గం ఖరారైందా? గత ఎన్నికల్లో ఆయన గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలవడం ఆ పార్టీ శ్రేణులను తీవ్రంగా నిరాశపర్చింది। ఈసారి 600 అయినా తమ నేత అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని 175 నియోజకవర్గాల్లోని ప్రతి నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని జనసేన నాయకులు కార్యకర్తలు నమ్మకంతో ఉన్నారు। ఆ క్రమంలో సర్వేలు చేయించుకొని మరీ పవన్ కళ్యాణ్ కు ఆ సీట్ అయితేనే బెస్ట్ అంటున్నారు। ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? జనసేనకు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో మంచి కేడర్ ఉంది। అందుకే పవన్ కళ్యాణ్ ఈసారి అక్కడి నుంచి ఈసారి బరిలోకి దిగబోతున్నట్లు పార్టీ నేతలు అంటున్నారు। ఉభయ గోదావరి జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని యోచనలో మొదట్ నుంచి జనసేనని ఉన్నారనుకుంటున్నారు। గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 25000 ఓట్లకు తక్కువ కాకుండా జనసేన సాధించింది। తెలుగుదేశం పార్టీ గోరంగా ఓటమి పాలు కావడానికి ఇది కూడా ఒక కారణమన్న అభిప్రాయం ఉంది। అయితే ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో ఉన్న పవన్ బీజేపీతో పొత్తు లేకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది। ఆ పొత్తుల లెక్కలు ఎన్ని ఉన్నా పిఠాపురం నియోజకవర్గంలో పలు సంస్థలు సర్వే నిర్వహించాయట। సర్వేలో స్థానికులంతా పవన్ గత ఎన్నికల్లోనే ఇక్కడి నుంచి పోటీ చేసి ఉండాల్సింది గెలుపించుకునే వారిమని చెప్పారంటున్నారు। 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేసిన అభ్యర్థిని 28000 ఓట్లు సాధించారు। 150 సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి హవాలో కూడా ఆమె అన్ని ఓట్లు సాధించడం తమ బలం ఏంటో నిరూపిస్తుందన్నారు జనసైనికు। పిఠాపురం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెన్నం దొరబాబుపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ప్రజలతో దూరంగా ఉండడమే ఇందుకు కారణమని జనసేన వర్గాలు చెప్తున్నాయి। పవన్ బరిలోకి దిగితే రాజకీయ సమీకరణలన్నీ మారిపోతాయని భావిస్తున్నారు। పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆ ప్రభావం కాకినాడ అర్బన్ రూరల్ పెదపరం తుని తదితర నియోజకవర్గాలపై ఉంటుందని వీరంతా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు। మరి చూడాలి జనసేనని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు। సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వేలో